हेलो फ्रेंड्स, वेलकम टू विनर्स टेन यूट्यूब चैनल। ई वीडियो लो नेनु श्रीशैलम टूर डीटेल्स गुरिंची चेप्तानु। मीरु हैदराबाद नुंची श्रीशैलम वेल्लाली अनुकुन्नट्लयिते मीकु ई वीडियो तप्पकुंडा उपयोगपड़ुतुंदि। ई वीडियो लो नेनु मीकु हैदराबाद नुंची श्रीशैलम जर्नी टाइम एंत पड़ुतुंदि, ए टाइम की स्टार्ट अवुते बेटर, बस टाइमिंग्स एला उंटायि, बस चार्जेस एला उंटायि, श्रीशैलम दर्शनम की एंत टाइम पड़ुतुंदि, अलागे మీరు ఫ్యామిలీతో వెళ్ళినట్టయితే శ్రీశైలంలో స్టే చేయడానికి ఏ హోటల్స్ బాగుంటాయి, దాంతోపాటుగా శ్రీశైలంలో సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి, ఎలా వెళ్ళాలి అని మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. సో ఈ డీటెయిల్స్ మనం చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మా వినర్స్ టెన్ యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మొత్తం చూడండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ షేర్ చేయండి. ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలంకి ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ బస్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఎక్స్ప్రెస్ వచ్చేసి జర్నీ టైం మనకి అరౌండ్ 6.5 to 7 hours పడుతుంది, అండ్ సూపర్ లగ్జరీ బస్సు వచ్చేసి 6 to 6.5 hours పడుతుంది. అండ్ ఫేర్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్లో అరౌండ్ 300 ఉంటుంది, అండ్ సూపర్ లగ్జరీలో అరౌండ్ 400 ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్ రూట్ వచ్చేసి మనకి నల్గొండ క్రాస్ రోడ్, బర్కాస్ నుంచి కడతల్, ఆమన్గల్, భిండి అండ్ మన్ననూర్ తర్వాత ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్లో మనకి ఈగలపేంట, దోమలపేంట, సుండిపేంట, తర్వాత శ్రీశైలం. సో యావరేజ్గా 6.5 hours పడుతుంది. సో ఈ 6.5 hoursలో మన్ననూర్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 hours పడుతుంది. మన్ననూర్ దగ్గర ఒక హోటల్ దగ్గర కానీ దాబా దగ్గర కానీ మనకి అరౌండ్ 30 minutes ఆపుతారు. సో హాఫ్ అన్ అవర్లో మనం ఏదన్నా తినాలనుకుంటే తినొచ్చు. అండ్ మన్ననూర్ తర్వాత మనకి ఘాట్ రోడ్ జర్నీ 2 hours ఉంటుంది. బస్ టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 5 PM వరకే లాస్ట్ బస్ ఉంటుంది ఎంజీబీఎస్ నుంచి. మళ్ళీ తర్వాత నైట్ 11:30 బస్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే మీకు తెలుసు అనుకుంటా, సో మన్ననూర్ దగ్గర శ్రీశైలం ఘాట్ రోడ్కి ఒక గేట్ ఉంటుంది. సో ఆ ఘాట్ రోడ్ ఎంట్రీ గేట్ అనేది 9 PMకి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 AMకి ఓపెన్ చేస్తారు. సో 9 PM to 6 AM వరకు ఆ ఘాట్ రోడ్ ఎంట్రీ ఉండదు. సో ఎంజీబీఎస్ లాస్ట్ బస్ 5 PMకి స్టార్ట్ అయిన బస్సు, అక్కడికి వెళ్ళే వరకు అప్రాక్సిమేట్లీ 4 hours అనుకుంటే 9 PM అవుతుంది. సో అందుకోసమే 9 PMకి ఎంజీబీఎస్ నుంచి లాస్ట్ బస్ నడుస్తుంది. అండ్ మళ్ళీ నైట్ 11:00 to 11:30 తర్వాత మళ్ళీ బస్సెస్ స్టార్ట్ అవుతాయి. సో 11:30 తర్వాత స్టార్ట్ అయ్యే బస్సు అరౌండ్ 3 AM వరకు ఆ ఘాట్ రోడ్ దగ్గరికి వెళ్తుంది. సో ఆ ఘాట్ రోడ్ గేట్ దగ్గర అరౌండ్ 3 to 4 hours ఆపేస్తారు. సో 6 AMకి ఎప్పుడైతే గేట్స్ తీస్తారో, ఓపెన్ చేస్తారో, దాని తర్వాత మాత్రమే మళ్ళీ ఘాట్ రోడ్ ఎంట్రీ ఉంటుంది. సో ఆ 3-4 hours మాత్రం ఖచ్చితంగా గేట్ దగ్గర ఆగాల్సి ఉంటుంది. సో నైట్ 11 o'clock బస్ మీరు చూస్ చేసుకున్నారనుకోండి, సో టోటల్ జర్నీ టైం వచ్చేసి 9 hours పడుతుంది. ఎందుకంటే 3 to 4 hours వెయిటింగ్ టైం ఉంటుంది కదా గేట్ దగ్గర. సో అందుకోసమని 9 hours పడుతుంది. సో ఈ ఘాట్ రోడ్ గేట్ దగ్గర వెయిట్ చేయకూడదు అనుకుంటే మనము ఈ గేట్ క్లోజింగ్ టైం 9 PM బిఫోర్ మనం ఏదైతే ఈ ఘాట్ రోడ్ ఎంట్రీ గేట్ ఉంటుందో మన్ననూర్ దగ్గర అక్కడికి రీచ్ అవుతే, సో మనని వెహికల్ అలౌ చేస్తారు, ఆ నైట్ వరకు మనం శ్రీశైలం వెళ్ళొచ్చు. లేదా మనం 6 AM వరకు, 9 PM to 6 AM వరకు ఖచ్చితంగా ఘాట్ రోడ్ ఎంట్రీ ఉండదు కాబట్టి ఆ గేట్ దగ్గరే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆ గేట్ సరౌండింగ్స్లో హోటల్స్ కూడా ఉంటాయి, అకామిడేషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ 9 PM తర్వాత కానీ వచ్చారనుకోండి, సో మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఆ అకామిడేషన్ ఏదైతే ఉందో, శ్రీశైలం టెంపుల్ అకామిడేషన్ కానీ, ప్రైవేట్ గెస్ట్ హౌస్, ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, సో అక్కడ కూడా ఉండవచ్చు. శ్రీశైలంలో అకామిడేషన్ విషయానికి వస్తే టెంపుల్ అకామిడేషన్స్ ఉంటాయి. మీరు శ్రీశైలం దేవస్థానం .org వెబ్సైట్కి వెళ్ళి మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. వాసవి సదన్, గౌరీ సదన్, గంగా సదన్, ఇలా టెంపుల్ అకామిడేషన్స్ ఉంటాయి. అలాగే కమ్యూనిటీ బేస్డ్ అకామిడేషన్స్ కూడా చాలా ఉంటాయి. విశ్వబ్రాహ్మణ సత్రం కానీ, ఆర్యవైశ్య సత్రం కానీ, రెడ్డి సత్రం, కమ్మ సత్రం, ఇలా కమ్యూనిటీ బేస్డ్ సత్రాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఫ్యామిలీతో వెళ్ళినట్టయితే ముందే బుక్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఒకవేళ మీరు పాతాళగంగలో స్నానం చేయాలనుకుంటే టెంపుల్ దగ్గర నుంచి పాతాళగంగ అరౌండ్ 1 kilometer ఉంటుంది. పాతాళగంగ కిందికి దిగాలనుకుంటే స్టెప్స్ వే ఉంటుంది, రోప్ వే ఉంటుంది.
స్టెప్స్ వేలో అరౌండ్ 150 స్టెప్స్ దిగాల్సి ఉంటుంది. రోప్వే వచ్చేసరికి మనకి వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. సో ఫేర్ అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ కిడ్స్కి 35 రూపీస్ టు అండ్ ఫ్రో. అలాగే పాతాళ గంగలో బోట్ రైడ్ కూడా ఉంటుంది. మీరు బోట్ రైడ్ చేయాలనుకుంటే టికెట్ కోంబో టికెట్ కూడా తీసుకోవచ్చు రోప్వే ప్లస్ బోట్ రైడ్ని. అలా అవసరం లేదనుకున్నా మనం కిందికి వెళ్ళాక కూడా సపరేట్ బోట్ రైడ్ టికెట్ కూడా తీసుకోవచ్చు. దర్శనం విషయానికి వస్తే ఫ్రీ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనంకి టికెట్ అవసరం లేదు. శీఘ్ర దర్శనం విషయానికి వస్తే పర్ పర్సన్కి 150 రూపీస్ ఉంటుంది. అతి శీఘ్ర దర్శనంకి పర్ పర్సన్కి 500 రూపీస్. సో క్రౌడ్ తక్కువ ఉన్న సమయంలో మనం ఫ్రీ దర్శనం వెళ్ళినా, శీఘ్ర దర్శనం వెళ్ళినా, అతి శీఘ్ర దర్శనం వెళ్ళినా అంతే సమయం పడుతుంది. కాకపోతే క్యూ లైన్లో, ఫ్రీ దర్శనంలో క్యూ లైన్లో ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. అలాగే క్యూ లైన్ మనకి ముందుగా మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్తుంది. సో మల్లికార్జున స్వామి దర్శనం అయ్యాక మనకి లోపల చూసే టెంపుల్స్ చాలా ఉంటాయి. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కానీ, రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కానీ, అద్దాల మండపం కానీ, గోసేవ, జమ్మి చెట్టు, త్రిఫల వృక్షం, ఇంకా లింగాలు, ప్రతిష్ఠింపబడిన లింగాలు కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ లోపల టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్నాక మనకి భ్రమరాంబ అమ్మవారి గుడికి వెళ్ళాలంటే సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. సో భ్రమరాంబ అమ్మవారి గుడి టెంపుల్ దర్శనం అయ్యాక మనకి ఎగ్జిట్కి వే ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, ఉమామహేశ్వర స్వామి టెంపుల్ పక్కన నాగుల సన్నిధికి దారి ఉంటుంది. మామూలుగా అయితే నాగుల సన్నిధికి మనకి పంపించారు, కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగి మనం ఎలాగో ఆ నాగుల సన్నిధికి వెళ్ళగలిగితే నాగుల సన్నిధి కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒకవేళ నాగుల సన్నిధికి వెళ్ళాలనుకుంటే ముందుగానే టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందే బయట ఒక పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళడం మర్చిపోకండి. మీరు పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తే నాగుల సన్నిధి దగ్గర ఉన్న పుట్టలో మీరు పాలు పోయొచ్చు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే నాగుల సన్నిధి పక్కనే చండీ హోమం చేసే ప్రదేశం ఉంటుంది, మీకు వీలైతే అక్కడికి కూడా వెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను శ్రీశైలంలో ఉన్న మిగతా టెంపుల్స్ గురించి అండ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ గురించి సపరేట్ వీడియో చేశాను. దయచేసి ఆ వీడియో కూడా చూడండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.